ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు అయితే వస్తుంది సో వెబ్ ఆప్షన్స్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి ఈ ఇయర్ రిలేటెడ్గా మనకైతే లింక్ అయితే ఉంది కానీ స్టిల్ లింక్ అది యాక్టివ్ అయితే అవ్వలేదు ఓకే మనకైతే చూపిస్తున్నారు ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ వెబ్ ఆప్షన్స్ లింక్ ఇది ఓకే మీకు ఇక్కడ ఏం కావాలి అంటే మెయిన్గా హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా హాల్ టికెట్ అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ కాదు ఈస్ట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇస్తున్న ఒక క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ స్పేస్లోకి అయితే తీసుకెళ్తుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి ఓటీపీ అనేది ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉన్నారో వాటికైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది బట్ ఇయర్ ఏంటి అంటే క్యాప్చర్ ఇచ్చారు మరి నాకు తెలియదు యాక్చువల్గా ఇయర్ కూడా ఓటీపీ వస్తుందా రాదా అనేది ఎందుకంటే నేను సబ్మిట్ చేసి వాళ్ళటికేస్ ట్రై చేస్తుంటే అవ్వట్లేదు ఓకే బట్ మొబైల్ నెంబర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోండి ఎందుకంటే ఓటీపీ వస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేశాకనే మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే యాక్టివ్ అవుతాయి ఓకేనా లైక్ పెట్టుకోవడానికి అవుతుంది అండ్ ఇప్పుడు మీకు చెప్పాల్సిన వల్ల ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టిల్ ఇంకా ప్రాసెస్లో ఉన్నవాళ్ళు అండర్ వెరిఫికేషన్ ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ టైం అయిపోతుంది అనుకుంటే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి లేదా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది అవుతుంది డోంట్ నీట్ టు వర్య్ ఓకే బట్ వన్స్ వెబ్ ఆప్షన్స్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ రాదు మీకు ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దట్స్ ఇట్ సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే నేను ఒక పర్టికులర్ వీడియో లింక్ ఇస్తాను ఓకే మనకి యూజర్ మాన్యువల్లో వెబ్ ఆప్షన్స్ది ఈసారి తీసేశారు సో ఇప్పుడు నేను మీకు వెబ్ ఆప్షన్స్ చెప్పాలంటే రేపటి వరకు ఆగా లైవ్లో చెప్పాలి నేను ఆ లైవ్లో కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను బట్ నేను రేపు బిజీగా ఉంటాను లేదో నాకు తెలియదు అందుకనే ఇప్పుడే నేను చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ త్రీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ మీకు వీడియో లింక్ అయితే ఇస్తాను క్లియర్ కట్గా చెప్పాను అసలు గ్రే కలర్లో ఉంటే ఏంటి ఆరెంజ్ కలర్లో ఉంటే ఏంటి ఏ కలర్లో ఉంటే ఏది ఎలా పెట్టుకోవాలి వేరే బ్రాంచెస్కి మారినప్పుడు ఎలా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నీ కూడా క్లియర్ కట్ వీడియో చేసి పెట్టాను అది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిండి కమెంట్ కింద ఇస్తాను మీరు చెక్ చేయండి ఆ వీడియో కంప్లీట్గా చూడండి ఓకే ఆ వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా సో అందుకే అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది నేను చేశాను ఖచ్చితంగా వీడియో మీకు అర్థమవుతుంది తప్పులు మాత్రం చేయకండి వెబ్ ఆప్షన్స్ ఒకవేళ కుదిరితే మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ లైవ్లో ఎలా పెట్టాలి అనేది ఎవరిదైనా డేటా తీసుకొని మీకు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్